పసిడి వెండి ధరల పెరుగుదల ఇటీవల చూస్తున్నాం. భారతదేశంలో పసిడిని ఆభరణాల తయారీకి అధికంగా ఉపయోగిస్తారు. అదే మిగతా దేశాల్లో విదేశీ మార్పు నిల్వల కోసం ప్రభుత్వాలు దాస్తాయి. మన ప్రభుత్వం కూడా కొంత బంగారం అలాగే కొని నిల్వ చేస్తుంది. అయితే మన దగ్గర మాత్రం స్త్రీలు ఎక్కువగా ఆభరణాల కోసం బంగారాన్ని వినియోగిస్తారు. కాగా ఇటీవల పసిడి ధరలు రెక్కలు రావడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ విపణిలో బంగారం వెండి లోహాలు పెట్టుబడుల్లో ఎక్కువగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పసిడి ఇలా పెరుగుతూ పోతుంది. గత 3 నెలల్లో 16% పైగా పసిడి ధర పెరిగింది. దీనికి తోడు కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు కూడా పసిడి ధర పెరగడానికి కారణం. అంతర్జాతీయ బ్యాంకులు గత కొద్ది రోజులుగా బంగారాన్ని విపరీతంగా కొంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పాశ్చాత్య దేశాలు బంగారపు నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇందువల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భారత్ లో మాత్రం మగవలు బంగారాన్ని అమితంగా ఇష్టపడతారు. ఈ సమయంలో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ఉండటం వల్ల బంగారం కొనడం తప్పనిసరి. అయితే రాబోయే రోజుల్లో బంగారం ధర తగ్గుతుందా అంటే పెద్దగా తగ్గకపోవచ్చని నిపుణుల అభిప్రాయం. కొందరైతే బంగారం 10 గ్రాముల ధర 100,000 చేరుకోవచ్చని అంటున్నారు. ఏదేమైనా మన వనితలకు మాత్రం బంగారం ధర పెరగడం ఒకింత బాధాకరమైన వార్తే.